ఇండియా అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఈ నెల 26న ఫస్ట్ టెస్ట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా ఏకంగా సౌత్ ఆఫ్రికా దేశం మీద 113 పరుగులతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే ఆసియా ఖండంలోనే టీమిండియా గెలిచినట్టుగా ఈ దేశం కూడా ఇంతవరకు సెంచూరియన్ గ్రౌండ్లో గెలవలేదు. అలాగే దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. అతను ఏమన్నాడంటే టీమిండియా నిజంగా ఒక అద్భుతమైన విజయాన్ని గెలిచింది. అయితే విరాట్ కోహ్లీ టెస్టు జట్టుకు కెప్టెన్గా చేస్తున్నాడు, అతను కూడా అద్భుతంగా రాణించాడని అతను అన్నాడు. అయితే విరాట్ కోహ్లీ సారథ్యంలోని టెస్టు జట్టును గెలిచినందుకు నేనేం ఆశ్చర్యపోవట్లేదు, ఎందుకంటే టీమిండియా ప్రపంచ అగ్రశ్రేణి జట్టు. అలాగే టీమిండియా ఎట్లాగైనా ఈసారి సౌత్ ఆఫ్రికా గడ్డ మీద టెస్టు సిరీస్ గెలవాలనుకుంటున్నట్టుగా అతను అన్నాడు. అలాగే అతను ఏమని తెలిపాడంటే 2022లో అయినా సౌత్ ఆఫ్రికా జట్టు అద్భుతంగా రాణించాలని నేను కోరుకుంటున్నట్టుగా అతను ప్రకటించాడు. చూడాలి మరి సౌత్ ఆఫ్రికా గడ్డ మీద టీమిండియా ఒక్కసారైనా టెస్ట్ సిరీస్ నెగ్గుతుందో లేదో. ఇప్పుడు మాత్రం అద్భుతంగా ఉంది, 3 టెస్టుల సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో ఉంది.